హాయ్. సో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని మనం డైలీ డిస్కస్ చేస్తున్నాం, అరే వన్ డే ఆర్ సెకండ్ డే కానీ. సో ఏదో ఒక రోజు మాత్రం ఇంపార్టెంట్గా ఒక సీక్వెల్గా మాత్రం కరెంట్ అఫైర్స్ వస్తూనే ఉంటాయి. సో దాన్ని చూస్తూనే మీరు ఇంకేమైనా ఎడిషన్ చేసుకుంటే చేసుకుంటూ కూడా, సో దాన్ని ఒక క్రోనాలజీలో మెయింటైన్ చేస్తూ ఉండండి. సో మంచి స్కోర్ అనేది వస్తుంది కరెంట్ అఫైర్స్ నుంచి. సో ఈరోజు 2nd జులై. డేట్ ఈరోజు అయినా కానీ ఒక 2-3 రోజుల ముందరిదైనా ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే కవర్ అవుతూ ఉంటాయండి. ఈరోజు డేట్ ఉంటే దీని ముందుదే కావాలంటే కష్టం మనకు. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా దీని రిలేటెడ్ వస్తూ ఉంటాయి, కాస్త అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. సో ముఖ్యమైన పాయింట్, ఇండియాకి యుఎస్ఏకి మధ్య 2+2 డైలాగ్ అన్నది జులై 6 నాడు జరగాల్సి ఉంది. అయితే ఇది పోస్ట్పోన్ అవ్వటం జరిగింది. ఇప్పట్లో జరిగే అవకాశం లేదు, ఇంకా టైం పడుతుంది. ఈ 2+2 డైలాగు ఏ 2 దేశాలతో, ఇండియా ఏ దేశంతో జరగాల్సింది, వాయిదా పడ్డది అన్నట్టుగా క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ మనకి 2+2 డైలాగ్ అంటే ఏంటో పరిశీలన చెప్తాం. ఉదాహరణకి భారతదేశంలో ప్రైమ్ మినిస్టరు, ఆయన కింద మంత్రివర్గము, ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. అదేవిధంగా కౌంటర్ పార్ట్ ఇక్కడ ట్రంప్ ఉంటాడు, ఆయనకు కూడా మంత్రులు ఉంటూ ఉంటారు. ద్వైపాక్షిక ఒప్పందాలు అంటే బైలేటరల్ రిలేషన్స్. దీనికి వ్యూహాత్మక భాగస్వామ్యం, స్ట్రాటజిక్ రిలేషన్షిప్, దీనికి వ్యత్యాసం ఉన్నది. సో ద్వైపాక్షిక రిలేషన్స్ అన్నది, ఒప్పందాలు అన్నది ఏదన్నా ఒక అంశం మీద మాత్రమే చర్చించటం జరుగుతూ ఉంటుంది. ఇది 2 దేశాల మధ్య బైలాటరల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి భారతదేశంలో ప్రైమ్ మినిస్టరు, సో హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, అటువైపు కూడా హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరున్నారు, ఈక్వల్ పవర్ కౌంటర్ పార్ట్ తోటి ఈయన బైలాటరల్ ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. దీనిని మరింత లోతుగా చర్చించడానికి, బైలాటరల్ రిలేషన్స్ని మరింత లోతుగా అన్ని కోణాల్లో చర్చించడానికి, బైలాటరల్ రిలేషన్స్ ఏదైనా ఒక అంశం మీద ముడిపడి ఉంటుంది, ట్రేడ్ మీద బైలాటరల్ ఇష్యూస్, కామర్స్ మీద బైలాటరల్, డిఫెన్స్ మీద బైలాటరల్ ప్యాక్ట్, ఇట్లా ఏదైనా ఒక అంశం మీద మాత్రమే ముడిపడి ఉంటుంది. అదే వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే ఈ 2 దేశాలకి మధ్య ఏమేమి కామన్ ఇంట్రెస్ట్ ఉన్నాయో, వాటన్నిటి మీద కూడా లోతైన చర్చలు జరుగుతూ ఉండి ఒక డీప్ అగ్రిమెంట్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. బైలాటరల్ తర్వాత వచ్చేది స్ట్రాటజిక్ రిలేషన్షిప్. సో ప్రస్తుతానికి ఇండియాకి యుఎస్ఏకి మధ్య స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అనేది కొనసాగుతూ ఉంది. దీనిని మరింత బలోపేతం చేయటం కోసము ఒక స్పెషల్ డైలాగ్ అనేది క్రియేట్ అయింది, ఎస్పెషల్ ఆఫ్టర్ 2000 ఇయర్ నుంచి. సో దాన్ని మనం 2+2 డైలాగ్ అంటూ ఉంటాం. దీని అర్థం ఏమిటి అంటే ప్రతిసారి కూడా ఇక్కడ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కానీ అక్కడ యుఎస్ఏ ప్రెసిడెంట్ కానీ మీట్ అవటం కష్టమవుతూ ఉంటుంది. అన్ని అంశాల మీద చర్చ, ఎప్పుడో ఒకసారి వీళ్ళు ఫారెన్ ట్రిప్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సందర్భంలో ఏ అంశం మీద అయితే మాట్లాడుతున్నామో దట్ కన్సర్న్ మినిస్ట్రీ మరియు దానికి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్కి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ మీద మనము 2+2 డైలాగ్ మాట్లాడాలి అనుకున్నాం. D+2 డైలాగు డిఫెన్స్ మీద అన్నప్పుడు ఇక డిఫెన్స్ మినిస్టర్ ఉంటాడు మరియు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉంటారు. సో వీళ్ళిద్దరూ కలిసి మనం ఏం మాట్లాడుకోవాలి, ఏ దేశంతో ఆ దేశంతో ఉండే వ్యవహారాలు ఏంటి అనేది ఒక అండర్స్టాండింగ్కి రావటం జరుగుతుంది. ఇటువైపు కూడా వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఉంటాడు, వాళ్ళ ఫారెన్ రిలేషన్ మినిస్టర్ ఉంటాడు ఇటువైపు కూడా. సో వీళ్ళిద్దరూ ఫైనల్ చేసుకునే దానిని, వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్న దాన్ని 2+2 డైలాగ్ అంటారు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ రావడానికి గల కారణం ఏమిటి అంటే, ప్రతి సందర్భంలో కూడా ప్రైమ్ మినిస్టరు అన్ని మంత్రిత్వ శాఖల మీద పూర్తి వివరణతో మాట్లాడటం చాలా కష్టమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ మీద మాట్లాడాడు అనుకోండి, కామర్స్ మీద మాట్లాడటం కష్టమైపోతుంది, కామర్స్ మీద మాట్లాడితే ట్రేడ్ మీద కష్టమైపోతుంది, దాని తర్వాత ఫుడ్ మీద కష్టమైపోతుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ మీటింగ్స్ రిక్వైర్మెంట్ అవుతూ ఉంటుంది.
సో ఈ సందర్భంలో ఆన్ బిహాఫ్ ఆఫ్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున వీళ్ళు ముందస్తుగా అన్ని విషయాలు కూలంకుషంగా మాట్లాడుకొని ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చే దానిని 2+2 డైలాగ్ అంటారు. ఇటువైపు నుంచి 2 పోర్ట్ఫోలియోలు వస్తాయి, ఇటువైపు నుంచి 2 పోర్ట్ఫోలియోలు వస్తాయి. సో దీన్ని 2+2 డైలాగ్ అంటాం. ఇలాంటి 2+2 డైలాగ్ ఇండియాకి మరియు జపాన్కి మధ్య 2010లో జరిగింది. 2+2 డైలాగ్. ఇప్పుడు 2+2 డైలాగు ఎవరి మధ్య జరిగింది అంటే జపాన్, ఇండియా జపాన్కి 2+2 డైలాగు ఏ సంవత్సరంలో జరిగింది అని ప్రశ్న వస్తే 2010. ఇప్పుడు 2+2 డైలాగు ఏ దేశంతో వాయిదా పడింది అంటే అమెరికా. ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్న భాగస్వామ్యం దేనికి సంబంధించిందంటే వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించింది, స్ట్రాటజిక్ రిలేషన్షిప్ దీనికి సంబంధించింది. సో 2+2 డైలాగ్ అంటే ఇటువైపు 2 మంత్రిత్వ శాఖలు. సో ప్రతి మంత్రిత్వ శాఖను రిప్రజెంట్ చేయడం చాలా కష్టము, హెడ్ ఆఫ్ ది స్టేట్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో, అందుకని ఇలాంటి ఒక ఈజీ ఫార్మేట్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇది ఇండో యుఎస్ 2+2 డైలాగ్. సో హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రతి అంశము మీద మాట్లాడటము కష్టమవుతుంది, అందుచేత ప్రతి అంశం మీద కూలంకుషంగా చర్చ సాధ్యము కాదు, కాబట్టి మంత్రిత్వ శాఖలకి ఆ బాధ్యతని అప్పజెప్పటమే 2+2 డైలాగ్ యొక్క అర్థము. క్లియర్? అట్లా చదువుకోండి. సెకండ్ వన్, జేఎల్ఎల్ రియాలిటీ కన్సల్టెంట్, రియాలిటీ కన్సల్టెంట్ కన్సల్టెంట్ వారు గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ని రూపొందించారు. గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ని రూపొందించారు, GRET, గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్. దీని ప్రకారము 100 దేశాలలో భారత్ 35వ స్థానంలో ఉంది 2018కి. గతంలో 36వ స్థానంలో ఉంది, ఇప్పుడు 35వ స్థానంలో ఉంది. దీని స్కేల్ వీళ్ళు 1 నుంచి 5 వరకు ఉంటుంది. 5 అనే స్కోర్ వస్తే లోయెస్ట్ స్కోర్ చేసినట్టు, 1 వస్తే మంచిగా ఉన్నట్టు, పారదర్శకత అధికంగా ఉన్నట్టు. సో ఈ 1 నుంచి 5ని వాళ్ళు 5 రకాలుగా విభజన చేయటం జరుగుతుంది. 1 వస్తే హైలీ ట్రాన్స్పరెంట్. 2 వస్తే ఓకే, పారదర్శకత ఉంది, ట్రాన్స్పరెంట్. 3 స్కోర్ నెంబర్ 3 వచ్చిందనుకోండి, పాక్షికంగా సెమీ ట్రాన్స్పరెంట్ పాక్షికంగా పారదర్శకంగా ఉంది. 4 వస్తే లో ట్రాన్స్పరెంట్. ఓకే, 5th OPAQUE అంటే అపారదర్శకత అంటే పారదర్శకత లేదు అని. భారత్ పాక్షిక పారదర్శకతని ర్యాంకుని కలిగి ఉన్నది అంటే లో ట్రాన్స్పరెంట్ కాదు, తక్కువ పారదర్శకత ఉన్న దేశముగా కాకుండా కొంచెము పాక్షికంగా పారదర్శకత ఉన్నది. ఏంటి దీనికి ఇంత స్కోర్ పెరగటానికి గల కారణం అంటే, ఇది 2006 సంవత్సరంలో ద రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016ని చేసింది. ఇది మే ఫస్ట్ 2016 నుంచి అమలు వచ్చింది. మొత్తం ఇందులో 92 సెక్షన్స్ ఉంటే 59 సెక్షన్స్ మే 1 2016 నుంచి అమల్లోకి వచ్చినాయి,
మిగిలినవన్నీ కూడా May 1, 2017 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దీని మీద చట్టాన్ని 4th August 2017లో చేసింది. తెలంగాణ ప్రభుత్వము దీని మీద 28th March 2017 నిబంధనలు చేసింది. ఇది ఏపీ, ఇది తెలంగాణ. తెలంగాణ 4th August 2017 ఇది దానికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ దీన్ని నియామకం చేయటం జరిగింది. ఇందులో ఫస్ట్ వచ్చిన దేశము ట్రాన్స్పరెన్సీలో యూకే, సెకండ్ ఆస్ట్రేలియా, 100వ దేశము వెనిజులా. జనరల్ రియాలిటీ కన్సల్టెంట్ ప్రకారము లేదా గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్ రియల్ ఎస్టేట్ పారదర్శక సూచిలో భారత్ ఏ స్థానాన్ని కలిగి ఉంది, ABCD 35వ స్థానాన్ని కలిగి ఉంది 2018కి. ఓ రియల్ ఎస్టేట్ పారదర్శకతలో భారత్ ఈ క్రింది ఏ స్థానాన్ని ఆక్రమించింది, ఏ పారదర్శకత, బి పాక్షిక పారదర్శకత, సి తక్కువ పారదర్శకత, డి అపారదర్శకత. అప్పుడేమని ఆన్సర్ చేస్తాం, పాక్షిక పారదర్శకత. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఎక్కువ రియల్ ఎస్టేట్లో ఎక్కువ పారదర్శకతని ప్రదర్శిస్తున్న దేశంగా ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్లో ఈ క్రింది ఏ దేశము నమోదైంది, యునైటెడ్ కింగ్డమ్. సో 100వ దేశము వెనిజులా. సో భారతదేశంలో రియల్ ఎస్టేట్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వము ఎప్పుడు చట్టాన్ని చేసింది, 2016లో చట్టాన్ని చేసింది. చట్టం పేరు ద రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్, ద రియల్ ఎస్టేట్ R&D రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్. దీని ప్రకారము ప్రతి రాష్ట్రంలో కూడా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనేది తప్పనిసరిగా నియామకం కావాలి. సో ఈ చట్టము, సో ఈ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది May 2017, పాక్షికంగా అమల్లోకి వచ్చింది 2016. తెలంగాణలో 4th August 2017 రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీని ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది ఆ రాష్ట్ర ప్రభుత్వము. అదేవిధంగా ఆంధ్రాలో 28th March 2017 రియల్ ఎస్టేట్ అథారిటీ, రెగ్యులేటింగ్ అథారిటీ. సో దీని ద్వారా ఎవరైనా ఇల్లు కొంటున్నా, ఏమన్నా అమ్మకాలు, వీటి మధ్యలో పారదర్శకత అనేది కొంచెం పెంపొందించడం జరిగింది. సో నెక్స్ట్ సందర్భంలో దాని మీద ఏమన్నా కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటే దాన్ని, ఆ చట్టాన్ని మరింత పరిపూర్ణంగా చదవచ్చు మనము. సో ఇట్లా చదవండి దీన్ని. ఈ క్రింది వాటిలో సరైన అంశము ఏది, కాని అంశము ఏది, ఆ విధంగా వస్తుంది. ఏ భారతదేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నియంత్రించి మరి ప్రోత్సహించడానికి ప్రభుత్వము 2017లో చట్టం చేసింది. ఏ బి ప్రపంచ రియల్ ఎస్టేట్ పారదర్శక సూచిలో భారత్ 35వ స్థానాన్ని కలిగి ఉంది. ఒకటి ఏ అండ్ బి కరెక్టు, 2 బి కరెక్టు, 3 అది కరెక్టు, ఇది కరెక్టు, అప్పుడు అవుతుంది మనకు ఇబ్బంది. సో 2017-16 చట్టం చేసింది అన్నప్పుడు ఇట్లా చూసుకోవాలి. ఏదైనా ఇండెక్స్ వచ్చినప్పుడు దాని రిలేటెడ్గా భారత్లో జరిగిన అభివృద్ధి, భారత్లో జరిగిన చేంజ్ ఏదైనా ఉందా అన్న కోణంలో మీరు వర్కౌట్ చేయాలి. అండ్ రాస్తున్నది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు స్టేట్స్ కూడా ఏమన్నా మెజర్స్ తీసుకున్నాయా, ఒకటి ఇంటర్నేషనల్ లెవెల్, 2వది నేషనల్ లెవెల్, 3వది స్టేట్ లెవెల్. ఒకవేళ ఇంకా డీప్గా వెళ్తుంటే ఇక్కడ దీనికి ఏమన్నా నియామకానికి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయా అని చూస్తూ ఉండాలి. అట్లా చూసుకుంటూ పోతే ఇక నెక్స్ట్ దీని మీద ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ చేయొచ్చు. ఒకవేళ ఇంటర్నేషనల్ మీద వస్తే ఇంతవరకే మాత్రము వచ్చే అవకాశం ఉంటుంది. కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ విధంగా వస్తుంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అటాచ్ చేస్తున్నప్పుడు ఇందులో ఒక పాయింట్, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక పాయింట్, అండ్ నేషనల్ లెవెల్కి సంబంధించిన ఒక పాయింట్. ఇక్కడ బి బదులు బి తర్వాత సి కూడా చేసి ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే అది. దానికి సంబంధించి రియల్ ఎస్టేట్ చట్టాన్ని 2016 August నాడు చేశాము. అట్లా ఉంటుందండి, అప్పుడు మనం ఆన్సర్ చేయగలిగి ఉండాలి. సో ఈసారి క్వశ్చన్ పేపర్ అన్నది ఇదే స్థాయిలో వస్తున్నది మీరు చూస్తున్నారు. అలా వస్తున్నప్పుడు అది టఫ్ అవటం కాదు అని చెప్పాను మీకు.
టఫ్ చేసుకోవటమే మనం. సో టఫ్ చేసుకున్నామంటే ఇక పోటీ పరీక్షలో అని అనుకుంటాం, అలా చేయొద్దు. సో కరెంట్ అఫైర్స్ రాత్రి రాత్రి వచ్చేది కాదండి, రాత్రి రాత్రి చదివే రోజులు పోయినాయి. ఎంతో డెప్త్ అనాలిసిస్ చేసుకుంటూ ఎటువైపు నుంచి వచ్చినా కానీ ప్రశ్న సాధించేటట్టు ఉండాలి. మీరు ఎన్ని సాధించారన్నా కానీ ఎగ్జామ్ హాల్లో ఇట్లాంటి ఒక్క 5 ప్రశ్నలు దాటేటట్టు ప్రయత్నం చేయండి. సో అవలీలలుగా పోస్ట్ వస్తుంది, చాలా సులభంగా కొట్టుకోవచ్చు పోస్ట్ని. ఎక్కడ ఉందంటే క్రక్స్ ఇక్కడే ఉంటాయండి. ఇది ఎన్ని రాత్రులు చదివారు, ఎన్ని పగళ్ళు చదివారు, ఎన్ని సంవత్సరాలు చదివారు అన్నది మొత్తాన్ని తుడిచిపెట్టేస్తుంది ఇదంతా కూడా. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఏరియాని మాత్రం. సో మన ఈ మధ్య చాలామంది ఇక్కడే లాస్ అయ్యారు అభ్యర్థులు. సో దృష్టిలో పెట్టుకొని పని చేసుకోండి. థర్డ్ పాయింట్, వరల్డ్ యూనియన్ ఆఫ్ హోల్సేల్ మార్కెట్ కాన్ఫరెన్స్ 10-13 10-13 తారీఖుల మధ్య అక్టోబరు 2018 హర్యానా రాష్ట్రంలో గురుగావ్లో జరుగుతుంది. వరల్డ్ యూనియన్ ఆఫ్ హోల్సేల్ మార్కెట్, సో ఇది దీని హెడ్ క్వార్టరు నెదర్లాండ్లో ఉంది. ఇది యాన్యువల్ మెంబర్ కాన్ఫరెన్స్ని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించును. యాన్యువల్ మెంబర్ కాన్ఫరెన్స్. అదేవిధంగా WUWM యాన్యువల్ కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్ ఇదేమో కాన్ఫరెన్స్ సమావేశము, మెంబర్ సభ్యుల యొక్క సమావేశము, ఇదేమో మీటింగ్, యాన్యువల్ మీటింగ్. సంవత్సరానికి ఒకటేమో సమావేశాలు, కాన్ఫరెన్స్లేమో సంవత్సరానికి 2 నిర్వహిస్తుంది. 2018 ఏప్రిల్లో స్పెయిన్లో నిర్వహించారు వీళ్ళు. స్పెయిన్లో నిర్వహించటం జరిగింది బార్సిలోనాలో. అదే 2018 అక్టోబర్లో ఇండియాలో నిర్వహిస్తున్నారు, హర్యానాలో నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ WUWM వీళ్ళు 2014 నుంచి లోకల్ మార్కెట్ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నారు. 2018 సంవత్సరానికి సంబంధించి థీమ్ ఏమిటి అంటే మార్కెట్స్ క్లోజ్ టు యువర్ హార్ట్. ఇది 2018కి సంబంధించి నినాదము, థీమ్. వరల్డ్ యూనియన్ ఆఫ్ హోల్సేల్ మార్కెట్, ఇది ఒక ప్రైవేట్ సంస్థ. మొత్తం టోకు ధరలకి సంబంధించి అన్ని దేశాలతోటి వ్యాపారాలు ఏ విధంగా నిర్వహించుకోవాలి, వ్యాపార అవకాశాలు ఎలా ఉన్నాయి, వీటి మీద పరిశీలన చేస్తూ అన్ని దేశాల్లో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ ఉంటుంది. అలా సంవత్సరానికి 2 కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ ఉంటుంది. సెప్టెంబర్ అక్టోబర్లో ఎగ్జామ్ నిర్వహించుకుని ఎగ్జామ్లో వచ్చే వాళ్ళకి మాత్రము వరల్డ్ యూనియన్ ఆఫ్ హోల్సేల్ మార్కెట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందని వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు గుర్గావ్ అనేది మీ ఆన్సర్ అవుతుంది. 2018 ఇప్పటికీ ఇట్లా ఇస్తాడు క్వశ్చన్, ఇప్పటికీ 2018కి సంబంధించి వరల్డ్ యూనియన్ ఆఫ్ హోల్సేల్ మార్కెట్ సమావేశము ఎక్కడ నిర్వహించారు అని ప్రశ్న పడుతుంది. సడన్గా మనకు అప్పుడు కరెంట్ అఫైర్స్ కానీ అది మామూలుగా చూస్తుంటే అర్థమయ్యే విషయం ఏంటంటే ఇంకా నిర్వహించలేదు కదా, అక్టోబర్లో నిర్వహిస్తున్నారు గురుగావ్ అన్న ఫీలింగ్లోకి మనం వెళ్తాం.
లేదా గుర్గావ్లో అప్పటికి జరిగినా మనం అంతకు ముందు దాని తర్వాత ఏమన్నా ఎగ్జామ్ జరిగి ఉంటే గుర్గావ్ అనేది ఆన్సర్ చేస్తాం. ఇప్పటికీ మొదటగా అనే పదాన్ని ఏదో వాళ్ళు జోడించి అడుగుతారు. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్పెయిన్ బార్సిలోనా 2018లో రెండు చోట్ల వీళ్ళ సమావేశాలు జరుగుతున్నాయి. ఒకటి స్పెయిన్లో, రెండవది ఇండియాలో. ఇండియాలో గుర్గావ్ అన్నది సాధారణంగా వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే అందరు గుర్గావ్ అన్నది తెలిసిపోతుంది ఆ టైం కల్లా, ఆన్సర్ చేసేస్తారు. మిమ్మల్ని ట్రాప్ చేయడానికి స్పెయిన్ బార్సిలోనానే ఎక్కువగా ఆన్సర్కి వెళ్ళేటట్టు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు ఆ కోణంలో. ఒకటి క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, లవ్ యువర్ లోకల్ మార్కెట్ క్యాంపెయిన్ని ఈ క్రింది ఏ సంస్థ నిర్వహిస్తున్నది అన్నప్పుడు మీరు వరల్డ్ యూనియన్ ఆఫ్ హోల్సేల్ మార్కెట్ అనేది ఆన్సర్ కావాలి. లేదా వరల్డ్ యూనియన్ ఆఫ్ హోల్సేల్ మార్కెట్ ఈ క్రింది ఏ నినాదముతోటి మార్కెట్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. లవ్ యువర్ లోకల్ మార్కెట్ 2014 నుంచి ఈ నినాదంతో వీళ్ళు మార్కెట్ చేయడం జరుగుతుంది. మీ లోకల్గా ఉండే మార్కెట్ని మీరు ప్రేమించండి, అంటే స్థానికంగా మార్కెట్లని ప్రోత్సహించడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశము. 2018 వీళ్ళ యొక్క మార్కెట్ థీమ్ ఏంటి, మార్కెట్స్ క్లోజ్ టు యువర్ హార్ట్ అనేది ఇది 2018 థీమ్. దీని మీద ఇలా ప్రశ్నలు వస్తాయి, కాస్త ఆలోచించి సిద్ధంగా కండి. సో నెక్స్ట్ వన్, యునెస్కో హెరిటేజ్ లిస్టులో యునెస్కో హెరిటేజ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మనమ్మ బహ్రెయిన్లో సమావేశమైంది. సో ఆ సమావేశంలో వీళ్ళు భారత్కి సంబంధించిన విక్టోరియన్ గాథిక్ బొంబాయిలో ఉంది, దీన్ని వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో తీసుకోవటం జరిగింది. సో ఇప్పటి వరకు భారత్ నుంచి 37 ప్రదేశాలు వరల్డ్ హెరిటేజ్ లిస్టులో ఉన్నాయి. అందులో 29 సాంస్కృతిక పరమైనవి, 7 సహజమైనవి, 1 మిక్స్డ్ అంటే సాంస్కృతికము మరియు సహజము రెండింటి యొక్క సమ్మిళితము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి కూడా ఉందండి, ఈసారి సివిల్ సర్వీస్ వాళ్ళకి కూడా ప్రశ్న వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విక్టోరియన్ గాథిక్ అనేది ఆర్ట్ డెకరేషన్ మీద ఇది ఎక్కువగా పాపులర్ అయింది. ఈ ఆర్ట్ డెకోరో అంటే ఈ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ ప్రదర్శనశాల జరిగింది. సో ఈ ప్రదర్శనశాలలో డెకరేటివ్ ఐటమ్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆర్ట్స్ పేరుతోటి ప్యారిస్లో 1925లో ఒక పెద్ద ప్రదర్శనశాల జరిగింది. సో ఇందులో ఒక కొత్త రకమైన ఆర్ట్ని వీళ్ళు ప్రవేశపెట్టారు, దాన్ని ఆర్ట్ డెకో అనే పేరుతోటి పిలుస్తూ ఉంటారు. దాదాపు ఈ మోడర్న్ టైంలో మనం చూస్తున్నవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ని, అదే మెటీరియల్స్ వాడతారు, కాకపోతే ఆధునికత అనేది అందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం శిల్పాలను చూస్తే రాయి మీద చెక్కుతూ ఉంటాం, ఇంకో బొమ్మలు వేసుకుంటే పేపర్ మీద వేస్తాం. ఈ రెండు కాకుండా ఎలా ఉండాలి, ఈ పెన్ను అన్నది ఈ రకంగా పెన్నుని ఒక బొమ్మలాగా చేయటమే ఆర్ట్ డెకో.
సో కొత్త కొత్త రకమైన ఇట్స్ ఇది పర్టిక్యులర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కాదు, కాకపోతే అన్ని రకాల ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని ఈ ఫీచర్స్ కలిగి ఉంటాయని ఈ ఆర్ట్ డెకో అనేది ఎగ్జిబిట్ చేయటం జరిగింది. అందుకే దీనిని మిక్స్డ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తారు. ఆర్ట్ డెకోకి ఇంకో పేరు ఏమిటంటే మిక్స్డ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. మన దేశంలో గాంధార ఆర్టు, అమరావతి ఆర్టు, లేకపోతే మధురై ఆర్టు, లేకపోతే కాకతీయ ఆర్టు, చోళా ఆర్టు ఇట్లా పిలుస్తూ ఉంటాం. ఆ దేశంలో అట్లా ద్రవిడన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇట్లా అంటూ ఉంటాం. ఆర్ట్ డెకో అంటే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్. డోము కనిపిస్తుంది అండ్ స్పెషల్ ఫీచర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి ఒక ప్రత్యేకతతోటి ఇక్కడ ఈ నిర్మాణం జరిగింది. ఇది ఈసారి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఉంది, దీని మీద నేను వీడియో ఇచ్చాను, మిగిలిన అంతా అందులో చూడండి, డీటెయిల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. సో ఇది వరల్డ్ హెరిటేజ్ కమిటీ ద్వారా వాళ్ళు సైట్స్ గుర్తించారండి. ఇక్కడ యెల్లో కలర్స్ కనిపిస్తున్న చూసారా, ఇవన్నీ కూడా కల్చరల్ సాంస్కృతిక పరమైన సైట్స్ అంటారు. గ్రీన్ కలర్లో కనిపిస్తున్నవి సహజ సైట్స్, నేచురల్ సైట్స్ అని పిలవటం జరుగుతుంది. అంటే భౌతికంగా కానీ లేకపోతే జీవపరంగా బాగా ప్రాధాన్యం ఉన్న వాటిని నేచురల్ సైట్ అని పిలుస్తాము. ఇక్కడ మీకు రెండు కలిసి ఉన్నవి కనిపిస్తాయి, గ్రీన్ సగము, ఇక్కడ చూడండి గ్రీన్ సగము, ఎల్లో సగము, ఈ రెండు కలిసి ఉన్న దానిని మిక్స్డ్ సైట్ అంటారు. అంటే రెండు రకాలుగా కూడా అది ఉపయోగకరంగా పడుతుంది. ఇక్కడ కూడా చూడండి రెండు కలిసి ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని రెడ్ మార్కులు ఉన్నాయి. ఈ చతురస్రాకారంగా ఉన్న రెడ్ మార్కులేమో డేంజర్లో ఉన్న సైట్స్, కల్చరల్గా డేంజర్గా ఉండే సైట్స్నేమో రెడ్ మార్కులతో చూపించారు. కల్చరల్గా డేంజర్లో ఉండేది రెడ్ మార్కుతో ఉన్నది, నేచురల్ సైట్ డేంజర్లో ఉండేదాన్ని రౌండ్గా చూపించటం జరిగింది. సగము రెడ్ సగము వేరే కలర్తో ఉన్నది, రెండు మిక్స్డ్ సైట్, అది ఇప్పుడు డేంజర్లో ఉన్నది. రెడ్ అంతా డేంజర్, ఎల్లో కలర్ అంతా కల్చరల్ సైట్, గ్రీన్ అంతా కూడా నేచురల్ సైట్. ఇన్ని ఉన్నాయి ప్రపంచంలో, యునెస్కో వాళ్ళ చేత గుర్తించబడుతుంది ఇది. ఒక సైటు కల్చరల్ హెరిటేజా కాదా అని చెప్పటం కోసమని 2004కి ముందు కల్చరల్ సైట్కి ఒక 6 కండిషన్సు, నేచురల్ సైట్కి ఒక 4 కండిషన్సు వేరే వేరేగా క్రైటీరియా పెట్టుకున్నారు. అయితే 2004లో దీనిని తీసేసి మొత్తం 10 అంశాలని ఏ అయితే ఒక ప్రదేశము అమలు చేస్తుందో, అంటే వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ సాటిస్ఫై అవుతాయో దానిని యునెస్కో వాళ్ళ యొక్క కల్చరల్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేస్తూ వచ్చారు. సో అది కల్చరల్ అయితే కల్చర్, నేచురల్ అయితే నేచురల్, మొత్తం 10 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. సో ఇలా నేచురల్ సైటు లేదా కల్చరల్ సైటు యునెస్కో హెరిటేజ్ లిస్టులోకి రావటం వలన ఆ దేశానికి కొంత డబ్బు అనేది ఇస్తూ ఉంటారు ఈ సైట్స్ని పరిరక్షించడానికి కోసమని. సో ఇప్పుడు కేవలం ఇండియాని మనం గమనించినట్టయితే కల్చరల్ సైట్స్ 29 ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఆగ్రా ఫోర్టు కల్చరల్ సైట్గా యునెస్కో వార హెరిటేజ్ లిస్టులో కల్చరల్ సైట్గా నమోదైన తొలి ప్రాంతం ఏది? ఆగ్రా ఫోర్ట్ ఒకటి, అదే సంవత్సరంలో అజంతా కేవ్స్ కూడా యునెస్కో హెరిటేజ్ లిస్టులో నమోదు చేసుకున్నాయి. భారత్లో సాంస్కృతిక పరమైన ప్రదేశాలు యునెస్కో హెరిటేజ్లో ఎన్ని కలవు? ABCD ఆన్సర్ ఇస్తే 29 కలదు. ఇవన్నీ ఇచ్చే లిస్ట్ అంతా కూడా ఉన్నది చూడండి, ఏ సంవత్సరము ఏది వచ్చిందని. సో చివరిగా ఈ 2018 సంవత్సరానికి విక్టోరియా గోథిక్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబల్స్ ఆఫ్ ముంబై ఈ 2018లో దీనిని కల్చరల్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. ఎల్లో మార్క్ ఇండికేషన్ ఇచ్చారు చూడండి వాళ్ళు, కల్చరల్ హెరిటేజ్. సో నేచురల్ సైట్స్కి మొత్తం 7 ఉన్నాయి భారత్లో. నేచురల్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 29 కల్చరల్, 7 నేచురల్, మొత్తం ఎన్నైనాయండి? 29, 7, 36 అయినాయి. అది కాకుండా మిక్స్డ్ సైట్ ఒకటి ఉంది, కాజీరంగా నేషనల్ పార్క్. 2016లో దానికి యునెస్కో హెరిటేజ్ లిస్టులో స్థానం కల్పించారు. సో ఈ క్రింది వాటిలో మిక్స్డ్ యునెస్కో హెరిటేజ్ లిస్టులో భాగమైనది ఏది? ABCD ఇస్తే మీ ఆన్సర్ కాజీరంగా నేషనల్ పార్క్. సో ఇది మిక్స్డ్, దీంతో మొత్తం కలిపి మన దగ్గర 37 ప్రాంతాలు యునెస్కో హెరిటేజ్ లిస్టులో భాగమైనాయి. ఇది ఎక్కువ యునెస్కో హెరిటేజ్ లిస్టులో ఉన్నవి. ఈ లిస్ట్ అంతా చూస్తే మనకు కనిపించేది
మహారాష్ట్రకే ఎక్కువగా ఉన్నాయి. 5 సైట్స్ మహారాష్ట్ర వాళ్ళు కలిగి ఉండి ఎక్కువ యునెస్కో హెరిటేజ్ లిస్టు కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఏబిసిడి మహారాష్ట్ర మన ఆన్సర్. క్లియర్ అండి? చాలా ఇంపార్టెంట్. యునెస్కో వాళ్ళు ఇలా ఏదైనా ఒక సైట్ని అందులో వాళ్ళ లిస్టులో జాయిన్ చేసినప్పుడల్లా దాని మీద క్వశ్చన్ అన్నది వస్తూ ఉంటుంది. సో భారత్ ఎప్పుడు యునెస్కో రేటిఫికేషన్ పొందింది అంటే 1977 నవంబర్ 14 నాడు. క్లియర్గా కనిపిస్తుందండి? సో ఇప్పుడు పర్మనెంట్ డెలిగేషన్ ఫర్ యునెస్కో ఇండియా తరపున ఎవరు అంటే వినయ్ మోహన్ అని ఆయన ప్రజెంట్ యునెస్కో భారత్ తరపున అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇండియాలోనే కాకుండా ఇంకా 4 ప్రాంతాల్లో, ఇంకా 3 ప్రాంతాలు ఇండియా కాకుండా, వాటిని కూడా వరల్డ్ హెరిటేజ్ కమిటీ వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగింది. ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగు మనమ్మ బహ్రెయిన్లో జరిగిందండి. దీనికి అధ్యక్షత వహించింది షేక్ హయా బింత్. సో ఆయన 24వ తారీఖు నాడు ఈ సైట్స్ని గుర్తించడం జరిగింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి వస్తాయి వరల్డ్ సైట్గా. అందులో ముఖ్యంగా 1 భారత్లో ఉన్నది, 2 ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ససంద్ ఆర్కియాలజికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఫార్స్ రీజియన్ అని, 3rd జపాన్లో హిడెన్ క్రిస్టియన్ సైట్స్ ఇన్ నాగసాకి రీజియన్. హిరోషిమా నాగసాకి పేర్లు వినే ఉంటారు. అక్కడ ఉండే కొన్ని క్రైస్తవ ప్రదేశాలకి సంబంధించినవి కొన్ని, మరియు బుద్ధిస్టు మాన్యుమెంట్ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియాకి సంబంధించి అక్కడ ఈ కొరియన్ పెనిన్సులాలో ఉన్నవి. ఈ మొత్తం 4 ప్రాంతాలని కూడా ఇందులో చేర్చడం జరిగింది. సో ఇది 42nd సెషన్ ఆఫ్ ది వరల్డ్ హెరిటేజ్ కమిటీ. ఇందులో నిర్ణయించిన 4 ప్రదేశాలు ఇవి, 42nd దాంట్లో 42nd వరల్డ్ హెరిటేజ్ కమిటీ మనమ్మ బహ్రెయిన్. సో ఇది న్యూస్ పేపర్లో వచ్చింది, యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో ముంబై ఆర్ట్స్ డెకో బిల్డింగ్స్ దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేర్చారు. సో టెక్నాలజీ ఉన్నప్పుడు వాడుకోవటంలో ఉంటుందండి. టెక్నాలజీ ఉండటం కాదు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది మనది. సో మనం ఇలా టెక్నాలజీని ఉపయోగించుకొని కరెంట్ అఫైర్స్ని ఇంకాస్త డీప్గా అనాలిసిస్ చేస్తూ ఉంటాం. సో దీన్ని ఫాలో అవుతూ ఉండండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ వన్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు, కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీతో కలిసి రీయునైట్ యాప్ని విడుదల చేశారు. ఈ రీయునైట్ యాప్ని రూపొందించినది కైలాస్ సత్యార్థి. ఈయన బచ్పన్ ఆందోళన నిర్వహించాడు. ఎన్జిఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ బచ్పన్ ఆందోళన్ నిర్వహించాడు. నోబెల్ ప్రైజ్ గ్రహీత. మళ్ళీ ఇంకో సందర్భంలో ఈయన డీటెయిల్స్ చూద్దాం. ఈయన కైలాస్ సత్యార్థి అనే ఆయన క్యాంప్స్మనీ ఐటీ కంపెనీతో కలిసి ఈ రీయునైట్ అనే యాప్ని రూపొందించడం జరిగింది. సో రీయునైట్ అనే యాప్ని రూపొందించింది ఎవరు అంటే కైలాస్ సత్యార్థి. ఆయనకి సహాయం చేసింది క్యాప్నిమ్నీ అనే ఒక ఐటీ కంపెనీ. సో వీళ్ళిద్దరు తయారు చేసిన దాన్ని ఈ మినిస్ట్రీ వాళ్ళు విడుదల చేశారు. పిల్లలు తప్పిపోతూ ఉంటారు, ఆ తప్పిపోయిన పిల్లలు వాళ్ళ యొక్క పేరు వివరాలు మొత్తం అన్నీ కూడా ఈ యాప్లో ఎంట్రీ చేసేస్తే, సో అందరి యాప్కి ఎవరైతే డౌన్లోడ్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ నెట్ ఇది ఐటీ ద్వారా మొత్తం సర్క్యులేట్ అవ్వటం జరుగుతుంది. యాప్ను మనం ఉపయోగిస్తున్నట్టే ఈ వాట్సాప్ యాప్ వాడతాం కదండి అట్లా.
సో ఒక్కసారి అందరికి వెళ్ళేసరికల్లా అతి తేలిగ్గా ఎక్కడైనా మిస్ అయిన పిల్లల్ని కనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో ఈ రీయునైట్ అనే యాప్ని విడుదల చేశారు. ఇంపార్టెంట్, పిల్లలు వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వ పథకాలు కానీ ఇలాంటి యాప్లు రూపొందించడం కానీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కానీ తప్పనిసరిగా క్వశ్చన్ వస్తూ ఉంటుంది, జాగ్రత్తగా ఆలోచించండి దాని మీద. ఈ హెరిటేజ్ లిస్ట్లో 1983లో 4-5 స్థలాలు తీసుకున్నారు. సో మొత్తం ఆ స్థలాలన్నీ కూడా, ప్రదేశాలన్నీ కూడా ఎగ్జామ్కి అక్కర్లేదు, ఒక 2-3 సరిపోతాయి మనకు. ఇంకొకటి ఉందండి, FATF ఒకటి మనం చెప్దాం అనుకున్నాం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇది 1984లో G7 సమ్మిట్, ప్యారిస్ ఫ్రాన్స్లో జరిగిన ప్యారిస్లో ఒప్పందంలో దానిలో భాగంగా ఇది రావటం జరిగింది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, OECDలో దీని సెక్రటేరియట్ ఉంటుంది. OECD వేరు, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వేరు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ అండ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ అనేది అది వేరే సంస్థ. సో ఈ సంస్థలో ఉండే కొన్ని దేశాలు ఇతర దేశాలతో కలిసి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ టాస్క్ ఫోర్స్ ఏంటంటే ఫైనాన్షియల్ యాక్షన్, పేరులోనే ఉంది. సో ఫైనాన్షియల్ యాక్షన్ని తీసుకుంటాయి. టాస్క్ ఫోర్స్ అంటే అది ఏదైనా ఒక ప్రత్యేకమైన అంశం మీద పనిచేస్తుంది. సో ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దేని మీద పనిచేస్తుందంటే, ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ధన సహాయం, ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇచ్చే దేశాలని ఇది గ్రే లిస్ట్లో ఉంచుతుంది. గ్రే లిస్ట్, అలా గ్రే లిస్ట్లో ఉంచిన ప్రస్తుత దేశము పాకిస్తాన్. పాకిస్తాన్ దేశాన్ని FATF ఫ్రాన్స్ దేశము FATF టాస్క్ ఫోర్స్ ఆధారంగా గ్రే లిస్ట్లో వచ్చింది. గతంలో 2012-2015 వరకు కూడా పాకిస్తాన్ ఒకసారి గ్రే లిస్ట్లో ఉంచారు. మళ్ళీ ఇది రెండవసారి 2018 జూన్ నాడు ఈ గ్రే లిస్ట్లో దీన్ని తీసుకొని వచ్చారు. జులై నుంచి గ్రే లిస్ట్ అనేది దీనికి అప్లై అవుతుంది. సో ఫ్రాన్స్ ఇక్కడ ఒక 10 పాయింట్స్ని పాకిస్తాన్కి ఇవ్వటం జరిగింది. సో ఈ 10 పాయింట్స్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే నిన్ను ఆ గ్రే లిస్ట్ నుంచి తీసివేస్తాను, లేకపోతే 2019 నుంచి ఫ్రాన్స్, OECD దేశము, ఈ కంట్రీస్, OECD కంట్రీస్ అన్నీ కూడా పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్లో పెడతాయి. BLACK, బ్లాక్ లిస్ట్. సో ఈ బ్లాక్ లిస్ట్లను దీన్ని నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ అని కూడా అంటారు. బ్లాక్ లిస్ట్ కంట్రీస్ అంటే నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ ఆర్ టెరిటరీస్, NCCT. సహకారము అందించని దేశాలు, NCCT అందించని దేశాలు కానీ ప్రాంతాలు కానీ ఒక్కసారి OECD బ్లాక్ లిస్ట్లో పెట్టింది అంటే ఇక పూర్తిగా అది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అంతర్జాతీయ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ నుంచి బ్లాక్ అయిపోయినట్టే. సో ఈ గ్రే లిస్ట్ అనేది ఒక వార్నింగ్ లాంటిది. ఇప్పుడు నువ్వు పాకిస్తాను టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఫండింగ్ చేస్తున్నావు, ఇదే కానీ ఇంకా కంటిన్యూ అయిపోతుంటే, ఇలాంటి చర్యలు కానీ నువ్వు తీసుకోకపోతే, సో తప్పనిసరిగా నీ మీద ఈ బ్లాక్ లిస్ట్కి మేము సిఫారసు చేయాల్సి చెప్పింది ఫ్రాన్స్. సో FATF అనేది వేరు, OECD అనేది వేరు. FATF అనేది OECDకి ఒక అడ్వైజరీ అని మీరు చెప్పుకోవచ్చు, అంతేగాని FATF ఇందులో భాగం కాదు. అతను రెండు ఒకేలాగా పనిచేస్తుంటాయి. ఇది ఒక టాస్క్ ఫోర్స్. ఈ టాస్క్ ఫోర్స్కి ఎవరైతే బడ్జెటింగ్ ఫైనాన్షియల్గా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కలిసి టాస్క్ ఫోర్స్ లాగా ఏర్పడి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇదండి. సరే, క్వశ్చన్ మనకి ఇక్కడ ఏమిటి, FATF ఏ అవుట్కమ్ ద్వారా ఏర్పడింది అంటే G7 మీటింగ్ ద్వారా ఏర్పడింది 1984. FATF లో గ్రే లిస్ట్లో, FATF ప్యారిస్ ఫ్రాన్స్ గ్రే లిస్ట్గా ప్రకటించిన దేశం ఏది అంటే పాకిస్తాన్. బ్లాక్ లిస్ట్గా ఏది ప్రకటిస్తూ ఉంటుందంటే OECD.
ఇది 2019లో ఓఈసిడి ఒకవేళ ఈ 10 పాయింట్స్ ఎగ్జిక్యూట్ చేయకపోతే అప్పుడు పాకిస్తాన్ని బ్లాక్ లిస్ట్లో ఉంచుతారు. అప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి ఫైనాన్షియల్ ఎయిడ్ అందదు, ఐఎంఎఫ్ నుంచి ఎయిడ్ అందదు, ఇంటర్నేషనల్ రేటింగ్స్ ఉంటాయి మనకు, క్రైసిల్ రేటింగ్ ఎట్లాగో ఇంటర్నేషనల్ రేటింగ్స్, దాంట్లో ఈ కంట్రీని పూర్తిగా డౌన్ చేసేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ రేటింగ్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయరు, దీంట్లోకి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ రావు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ వాళ్ళ బ్యాంకులు కానీ ఏమైనా ఉంటే మొత్తం బ్లాక్ అయిపోవటం జరుగుతుంది. అట్లా ఫైనాన్షియల్గా ఒక దేశాన్ని పూర్తి ఆధీనంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది ఓఈసీడీ. ఇందులో ఉండే ప్రతి సభ్య దేశం కూడా అలాగే ఉంటుంది. ఎఫ్ఏటిఎఫ్లో భారత్ కూడా సభ్యురాలే. సో ఇది కొన్ని ముఖ్యమైన కరెంట్ ఈవెంట్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొన్ని డిస్కస్ చేస్తూ ఉంటాం. సో చదవండి, కరెంట్ అఫైర్సే లైఫ్. సో తెలంగాణకి ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్స్ వచ్చినాయి, విఆర్ఓ 1, ఆ గ్రూప్ 4 1, ఇంకా కానిస్టేబుల్ ఎస్ఐ ఇవన్నీ ఎక్కడైనా కానీ మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అండ్ ఏబిపిఎస్సి వాళ్ళకి సంబంధించి డిఎస్సిలో కూడా కరెంట్ అఫైర్స్ అన్నది కొన్ని ఇంపార్టెంట్ ఏరియా. వాళ్ళకి హాఫ్ మార్క్లోగానే వాళ్ళకి మొత్తం లైఫ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది డిఎస్సి వాళ్ళకి. అలాంటి సమయంలో ఇవి చాలా ఆదుకుంటూ ఉంటాయి మిమ్మల్ని. ట్రై, బాగా చదవండి, గుడ్ లక్.